हेलो चिल्ड्रन मनमु ईरोजु भारत देश कालालु अने अंशंलो सीताकालं गुरिंचि तेलुसुकुंदां। सीताकालं अंटे मी अंदरिकी तेलुसु कदा, चलिकालं। भारत देश भूभागंपै उष्णोग्रतलु नवंबर मध्य नुंचि गणनीयंगा तग्गुतायि। चलिकालं मोदलवुतुंदि। ఈ చలికాలం ఫిబ్రవరి మధ్య వరకు కొనసాగుతుంది। సాధారణంగా జనవరి నెలలో చాలా చలిగా ఉంటుంది। దేశంలో పలు ప్రాంతాలలో పగటి ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉంటుంది। ఉత్తర భారత దేశంలో పగటి ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి। ఉదాహరణకు 10 డిగ్రీల సెంటీగ్రేడ్ అంతకన్నా తక్కువగా నమోదు అవుతాయి। దక్షిణ భారత దేశం ప్రత్యేకించి కోస్తా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మధ్యస్థంగా అంటే 20 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉండి ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం। ఈ పటాన్ని గమనించినట్లయితే మీకు జనవరి నెలలో భారతదేశ సగటు ఉష్ణోగ్రత గురించి తెలుస్తుంది। దక్షిణ భారతదేశంలో ఉష్ణోగ్రతలు మధ్యస్థంగా 20 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉండి ఆహ్లాదకరంగా ఉన్నాయి। మరొక పక్క ఉత్తర భారతదేశంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు అంటే 10 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా నమోదవుతూ ఉన్నాయి। ఇక్కడ పటంలోని భారతదేశాన్ని మీరు గమనించినట్లయితే జనవరిలో ఒకే సగటు ఉష్ణోగ్రత ఉండే ప్రదేశాలను ఈ రేఖలు చూపిస్తున్నాయి। ఉత్తర భారతదేశంలో 10 డిగ్రీలు అంతకన్నా తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంటే అదే దక్షిణ భారతదేశంలో 20 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదు అవుతున్నట్లుగా మనం చూస్తున్నాం। శీతాకాలంలో ఆకాశం నిర్మలంగా ఉంటుంది। గాలిలో తేమ శాతం తక్కువగా ఉంటుంది। చల్లటి గాలులతో వాతావరణం ఆహ్లాదకరంగా ఆనందంగా కనిపిస్తుంది। శీతాకాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడమే కాదు, రెండు ప్రత్యేకతలు కూడా ఉన్నాయి। అవేంటో తెలుసుకుందామా? ఈ శీతాకాలంలో మధ్యధరా సముద్రంలో తుఫాను వాయుగుండాలు ఏర్పడతాయి। వీటిని పశ్చిమ విక్షోభాలు అని అంటారు। ఈ పశ్చిమ విక్షోభాలని జెట్ స్ట్రీమ్లు భారతదేశానికి మోసుకొని వస్తాయి। ఇవి ఉత్తర భారతదేశంలో ఓ మోస్తారు వర్షపాతానికి కారణమవుతాయి। పిల్లలు, మీరు చూస్తున్నది తుఫాన్ వాయుగుండాలు। ఈ పటంలో మీకు ఈ తెల్లగా కనిపిస్తున్నది వాయుగుండాలు। ఇవి మధ్యధరా సముద్రం నుంచి కాస్పియన్ సముద్రం మీదుగా భారతదేశానికి వచ్చి చేరుతాయి। ఈ తుఫాన్ వాయుగుండాల వల్ల ఉత్తర భారతదేశంలో ఓ మోస్తారు వర్షపాతాలు కురుస్తాయని చెప్పుకున్నాం కదా, ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఈ ప్రాంతంలో వర్షాలు కురిసి ఇవి
సాధారణంగా రబీ కాలంలో సాగు చేసే గోధుమ పంటకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఉత్తరార్ధ భూగోళంలోని వ్యాపార పవనాల మేకలలో భారతదేశం ఉంది. భూభాగం నుంచి సముద్రం మీదకి వీచే ఈశాన్య గాలులు పొడిగా ఉంటాయి. అయితే ఇవి బంగాళాఖాతాన్ని దాటే క్రమంలో కొంత తేమను గ్రహించడం వల్ల తమిళనాడులోని కోరమండల్ తీర ప్రాంతంలో కొంత వర్షం కురుస్తుంది. పిల్లలు, ఇప్పుడు మనం వేసవి కాలం గురించి తెలుసుకుందాం. వేసవి కాలం అంటే మీ అందరికీ తెలుసు కదా, ఎండాకాలం. వేసవి కాలం ఫిబ్రవరి మధ్య నుండి జూన్ మధ్య వరకు ఉంటుంది. వేసవి కాలంలో దేశ దక్షిణ ప్రాంతం నుంచి ఉత్తర ప్రాంతం వైపుకు వెళ్తుంటే సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. పిల్లలు, ముందుగా మీరు ఈ వార్తా వీడియోను చూడండి. దేశవ్యాప్తంగా వేసవిలో ఈసారి ఎండలు మండిపోనున్నాయి. సగటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే గతేడాది కంటే తక్కువగానే ఉండొచ్చని అంచనా వేసింది. ఉత్తర మధ్య భారతంలో ఎప్పటిలాగే సాధారణానికి మించి ఉష్ణోగ్రతలు నమోదైనా ఒడిశా, కోస్తాంధ్ర, తెలంగాణ, తూర్పు భారత్, తూర్పు మధ్య భారత్ లో మాత్రం సాధారణం కంటే తక్కువే ఉండొచ్చని పేర్కొంది. ఈ మార్చిలోనే దేశంలోని వివిధ ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వీడియోని చూస్తారు కదా, ఇప్పుడు పటంలోని మే నెలలోని సగటు ఉష్ణోగ్రతని ఒకసారి గమనించండి. ఉత్తర భారతదేశ మైదానాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నుండి క్రమేపీ 37 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటుతాయి. మే నెల మధ్యనాటికి భారతదేశంలోని అనేక ప్రాంతాలలో, ప్రత్యేకించి వాయవ్య మైదానాలలోను, మధ్య భారతంలోను పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుండి 42 డిగ్రీల సెంటీగ్రేడ్లు నమోదవుతాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా 20 డిగ్రీల సెంటీగ్రేడ్కు తక్కువ ఉండవు. ఈ వేసవి కాలంలో ఉత్తరాది మైదానాలలో పొడిగా వేడిగా ఉండే స్థానిక పవనాలు వీస్తాయి. వీటిని లూ పవనాలు అంటారు. పిల్లలు, మీరు ఈ వీడియోలో చూస్తున్న జల్లులు తొలకరి జల్లులు. ఇవి భారతదేశ ద్వీపకల్ప ప్రాంతంలో మామిడి పండ్లు మరియు ఇతర పండ్లు త్వరగా పండడానికి దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో స్థానికంగా మామిడి జల్లులు అని అంటారు. పిల్లలు, మనము ఇంతవరకు శీతాకాలం గురించి మరియు వేసవి కాలం గురించి తెలుసుకున్నాం కదా, ఇక వానాకాలం గురించి మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.